హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కోటి జన్మల పుణ్యఫలం దక్కాలన్నా లేదా మన మనసులోని కోరికలు తీరాలన్నా ఈ ముక్కోటి రోజు ఎలా పూజ చేసుకుంటే మంచిది అనేది తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముక్కోటి ఏకాదశి రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం ఆచరించి బ్రహ్మముహూర్తంలో ఏదైనా వైష్ణవాలయాలకు వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో లేదంటే వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా పర్వాలేదు, ఫోటో పెట్టుకొని వీలైతే జాజిపూల మాల వేసి, అది కుదిరిన వాళ్ళు ఏదైనా పూలమాల వేసి స్వామిని అలంకరించుకొని ఆవు నెయ్యితోటి 5 వత్తులు వేసిన దీపాన్ని వెలిగించుకోవాలి. ఆ తర్వాత 1008 సార్లు ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అని చదువుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తులసి దళంతో ఆ స్వామిని గనక సేవించుకున్నట్లయితే మనకి ఆ స్వామి యొక్క కటాక్షం లభిస్తుంది. అయితే మనం లక్ష్మీనారాయణులు అంటాం కదా, అందుకని స్వామిని ఒక్కరినే కాకుండా అమ్మవారితో కలిపి స్వామిని మనం పూజించుకోవాలి. అంటే ముందుగా లక్ష్మీ అష్టోత్తరం చదువుకొని ఆ తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేయగలిగిన వాళ్ళు చేసుకోండి, చాలా మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే చాలా మంచిది. ఇక పూజ అయిపోయాక పచ్చకర్పూరం వేసి చేసిన పొంగలిని స్వామికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఆ తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మీకు దగ్గరలో కానీ ఏదైనా దేవాలయంలో కానీ వెళ్ళి అక్కడ ఆవుకి అరటి పండుని సమర్పించుకుంటే చాలా మంచిది. ఆవు అంటే గోమాత అంటే మనకి ముక్కోటి దేవతలు ఆ గోమాతలోనే ఉంటాయి అని అంటారు కదా, అందుకని ఆవుకి గనక మనం అరటి పండుని సమర్పించినట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహం మనకు లభిస్తుంది. సో మన మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. ఒకవేళ ఆవు గనక మీకు దగ్గరలో లేనట్లయితే మీ ఇంట్లో ఆవు దూడ కలిసి ఉన్న ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే ఒక పళ్ళెంలో పెట్టి పసుపు కుంకుమతో అలంకరించి ఆవు పాదాల దగ్గర మీ మనసులో ఉన్న కోరికను ఒక పేపర్లో రాసి ఆ పేపర్ని ఆవు పాదాల వద్ద ఉంచి ఓం సురభ్యై నమః అనే మంత్రంతో అక్షింతలు వేస్తూ చదువుకొని 21 సార్లు చదువుకొని అరటి పండుని నైవేద్యంగా సమర్పించుకోండి. గోమాత అనగా కామధేనువు కాబట్టి మన మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఈ విధంగా పూజ చేసుకుని ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.